ముందుగా పచ్చిమిరపకాయలు తగినన్ని, 3 టమాటాలు మనం వాష్ చేసి పెట్టుకున్న ఎర్ర గోంగూర తీసుకున్నా, మీకు కావాలంటే తెల్లది కూడా తీసుకోవచ్చు. వాటర్ అయితే 1 గ్లాస్ వాటర్ వేసాను. ఇక్కడ స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ కాదు, అది ఉడికినంత వరకు 10 నిమిషాలండి. ఇక్కడ గోరుచిక్కుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మనము స్టవ్ మీద పెట్టుకొని ఉప్పు పసుపు వేసుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత దించేసుకోవాలన్నమాట. ఇవి రెండు అయితే ఇప్పుడు ఉడికిపోయాయి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా అయితే మనం పప్పుగుత్తితో చేసుకోవాలి. తర్వాత అయితే మనము అది రెడీ అయ్యి పక్కన పెట్టుకున్నాక కడాయి అనేది స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ అనేది తీసుకోవాలండి. ఆయిల్ తీసుకున్న తర్వాత మనము ఆవాలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, జీలకర్ర, మళ్ళీ తెల్లగడ్డలు, పోపు దినుసులన్నీ ఉంది, కరివేపాకు, కొత్తిమీరతో ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకున్నాను. ఇవి బాగా వేగాలి. మనము గోంగూరలో వేయలేదు కాబట్టి సాల్ట్ వేసాను అనమాట. ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న తీసి పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర, గోరుచిక్కుడు, ఇవి రెండు అయితే తర్వాతలో వేసి బాగా అనేది మిక్స్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా అన్నంలో తీసుకోవచ్చు.